హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద సండే వీడియో అన్నమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేసేస్తున్నాను. ఇక్కడ లోకే పాప ఏమో ఇక్కడ చెట్లకు నీళ్ళు పోస్తుంది, ఈ వాటరింగ్ చేస్తుంది ప్లాంట్స్కి. అండ్ ఇంకా వీళ్ళు ఇంట్లో ఉన్న రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పేస్తూ ఉన్నాను. ఈ మధ్య చేస్తున్నారు కూడా వీళ్ళు, ఒకరికి చెట్లకి వాటర్ పోయడం పోయామని, ఇంకొకరికి ఏమో బట్టలు ఒకవేళ డ్రై అయిపోతే బట్టలు తీసేసి పక్కన పెట్టేయమని ఒక అలా ఒక్కొక్కటి పని చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇందాకే అయిపోయింది, పెసరట్ చేశానన్నమాట సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పపాయ నేను మిక్సీలో వేసుకుంటున్నాను. పపాయ కొంచెం అంటే హాఫ్ పపాయ చాలా మొత్తం బాగా పండిపోయింది, హాఫ్ పపాయ ఫ్రిడ్జ్లో ఉంది. సో అది ఇంకా ఎట్లాగో తినలేం కదా అనేసి ఇంకా అది మిక్సీలో వేసేసుకొని మంచిగా పపాయ ఫేస్ ప్యాక్ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈరోజు వచ్చేసి నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసేద్దాం అనేసి, ఇంకా సాటర్డే సండేనే కదా టైమ్ ఉంటుంది, సో అందుకని ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేద్దామనేసి ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్యాక్ పెట్టేసుకొని ఈ పని స్టార్ట్ చేసేసుకున్నాను. మొత్తం అంతా కంప్లీట్గా అన్నీ మొత్తం ఫ్రిడ్జ్లోంచి అన్నీ కంప్లీట్గా తీసేసి మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో నార్మల్గా ఫ్రిడ్జ్ డీప్ క్లీన్కి నేను లోపలైతే ఎలాంటి లిక్విడ్స్ అలాంటివి ఏమీ వాడను, జస్ట్ నార్మల్గా ఈ స్క్రబ్ ఉంటుంది కదా, సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది వాటర్లో డిప్ చేసేసి లైట్గా ఇట్లా విమ్ జెల్ ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ జెల్, అది వాటర్లో డిప్ చేసేసి దాంతో మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాను అన్నమాట. ఆ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇందాక ఆర్గనైజేషన్ చూపించాను మీకు, లైట్గా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇందాక వాళ్ళేమో అక్కడ చెర్రీ ఇంకా వాళ్ళ డాడీ ఏమో బట్టలు ఆరేసేది స్టాండ్ ఉంది కదా, క్లాత్ డ్రయర్ స్టాండ్, అది అరేంజ్ చేస్తున్నారు. సో అయిపోయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం టీ పెట్టేసుకొని దాని తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. లంచ్కి వచ్చేసి ఫిష్ అన్నమాట, రవ్వ ఫిష్, ఇది ఫ్రై. ఇంకా నేను మీకు పులుసు కూడా చూపించేస్తాను, చాలా చాలా టేస్టీ అండ్ సూపర్ సూపర్ యమ్మీగా ఉంటుంది. సో ఫిష్ నార్మల్గా ఫస్ట్ మనం తెచ్చుకోగానే కొంచెం గల్లుప్పు, కొంచెము గోధుమ పిండి అవి రెండు కలిపేసి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను ఇంతకుముందు బ్లాగ్లో చూపించాను మీకు ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో మంచిగా క్లీన్ అవ్వాలి ఫిష్ అన్నది, ఆ పింక్నెస్ కాకుండా మనకి మంచి అంటే జిగురు అనేది ఉండకూడదు అన్నమాట పీస్ని పట్టుకుంటే, అప్పుడే మనకి దాని టేస్ట్ బాగుంటుంది. తర్వాత నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు, కారము అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇందులో నుంచి కర్రీకి పీసెస్ తీసేసుకున్న తర్వాత ఫిష్ ఫ్రైకి మళ్ళీ అగైన్ నేను ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కలుపుతానన్నమాట. సో ఫస్ట్ అయితే కర్రీ కోసము కర్రీ మట్టుకు అనేసి కలిపి పెట్టేస్తున్నాను, ఉప్పు, కారము, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో పులుసుకు వచ్చేసి గిన్నెలోకి ఇందులో మసాలా ఫస్ట్ నేను ఇక్కడ మసాలా డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక హాఫ్ పావు స్పూన్ మెంతులు అన్నమాట అండ్ పావు స్పూన్ ఆవాలు, తర్వాత దీంట్లోకి మన గరం మసాలా ఉంటాయి కదా హోల్ స్పైసెస్ అవి కూడా వేసేస్తాను, లవంగ లవంగాలు ఎక్కువగా ఒక 5-6 వేస్తాను, తర్వాత ఇలాచీ ఒకటి అండ్ కొంచెం పట్ట, చూసారు కదా ఒకటే ఒక ఇలాచీ వేసాను, ఆ తర్వాత కొద్దిగా పట్ట. పట్ట ఒక 1 ఇంచ్ అలా వేస్తాను అన్నమాట, 1 to 2 ఇంచెస్ అలాగా మన టేస్ట్కి, ఘాటుని బట్టి ఘాటు ఎంత తింటారో అంత అన్ని. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను, అవి డ్రై రోస్ట్ చేసేసి
మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దాంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను. ఇందాక చూపించిన జీలకర్ర, మెంతులు అండ్ హోల్ స్పైసెస్ అవి కాకుండా దాంట్లోకి కొంచెం ధనియాలు, ఒక ధనియాలు మనకి పొడి పట్టని ధనియాలు అయితే మంచిగా ఒక గుప్పెడు వేసేసేయండి. లేదు పొడి ఆల్రెడీ పౌడర్ ఉంది అంటే ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి వేసేసేయండి. దాంట్లో నేను ధనియాల పొడి కూడా వేసేసి మిక్సీ పట్టేస్తానన్నమాట. సో అది ఆ పొడి అన్నది మంచిగా సాఫ్ట్గా ఉండాలి. మనకి బర్క బర్కగా ఉన్నా కూడా మనకి పులుసు అన్నది పర్ఫెక్ట్గా రాదన్నమాట. ఓకేనా? సో మనకు ఆ పౌడర్ అన్నది మంచి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉండాలి. పౌడర్ స్మూత్ పౌడర్ లాగా రావాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను, ఒక 3-4 ఆనియన్స్. అండ్ ఈ ఆనియన్స్ వచ్చేసి కొంచెము ఒక చిన్న లెమన్ సైజ్ అంత ఆనియన్ వచ్చేసి మనము ఇక్కడ ఫ్రై చేసుకుంటామన్నమాట ఆయిల్లోకి. సో చూస్తున్నారు కదా, ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. అండ్ దీంట్లోకి ఒక 2-3 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేస్తానన్నమాట. వేసేసి ఇది మంచి స్మూత్ పౌడర్ లాగా పట్టి పక్కన పెట్టేసుకుంటాను. ఆ లోపల ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. సో అక్కడ పక్కన మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై, ఈ ఆనియన్స్ ఫ్రై కూడా మనకి మసాలాలోకే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత నార్మల్ కర్రీలోకి, మళ్ళీ దీని తర్వాత కర్రీలోకి ఫ్రై చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఈ కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను కదా కట్ చేసినవి, ఒక 1 కేజీకి ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట, అప్పుడు ఈ ఆనియన్ అన్నది, అక్కడ చూస్తున్నారు కదా మిక్సీ జార్లో పౌడర్ చేసి పెట్టుకున్నాను మసాలా, అందులోకి ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసి కొద్దిగా వాటర్ కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా చాలా స్మూత్, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలన్నమాట. సిల్కీ స్మూత్లో వస్తుంది మనకు, ఆ స్మూత్లో ఉండాలి. అప్పుడే మనకి కర్రీ టెక్స్చర్ అన్నది చాలా బాగా వస్తుంది, పులుసు టెక్స్చర్. లేకపోతే మంచి రాదన్నమాట, పులుసు విరిగిపోయినట్టుగా అలా వచ్చేస్తుంది మనకు పులుసు అన్నది. ఆ తర్వాత అది మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1-2 స్పూన్స్. మనము ఫిష్ మ్యారినేషన్లో వేసాము, బట్ స్టిల్ అయినా కూడా ఇక్కడ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేస్తే మనకి పులుసుకి టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేశాను. అండ్ ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆల్రెడీ ఫిష్ కడిగే ముందే నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు. ఇది మంచిగా బాగా వాటర్ తీసి దాంట్లో నుంచి వడగట్టేసి ఇలా తీసేసేయాలి. చింతపండు పులుసు వేసేసాను కదా, ఇప్పుడు దీంట్లోకి మనకి పులుసు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫిష్ మనము ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత, జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసిన తర్వాత ఫిష్ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయొచ్చు, ఇలా అయినా కూడా చేయొచ్చు. బట్ ఇలా చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకు పులుసు టెక్స్చర్ అన్నది చాలా మంచిగా వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, వాటర్ అయితే యాడ్ చేశాను నేను పులుసు ఎంత కావాలో అంత. ఆ తర్వాత దీంట్లోకి మనకి ఎంత టేస్ట్కి సరిపడా కారము ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఇది మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మరుగుతూ ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా, మరుగుతుంది, హై ఫ్లేమ్లో పెట్టేసాము. మనం ఇప్పుడు చేసుకున్న మసాలా ఉంది కదా, ఆనియన్స్, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మసాలా ఉన్నాయి కదా. ఈ మసాలా ఏదైతే మనం రుబ్బి పెట్టుకున్నామో స్మూత్ పేస్ట్ లాగా, అదంతా దీంట్లోకి వేసేసేయాలి. వేసేసి ఇది కొంచెం మసులుతూ ఉంటుంది, అప్పుడు మనము ఫిషెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ అనేది దీంట్లోకి వేసేసేయాలన్నమాట. ఈ ప్రాసెస్లో మనము కర్రీ చేసుకుంటే కనుక, అదే ఫిష్ పుల్స్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది.
సో ఇది మంచిగా ఒక 2 మినిట్స్ మనం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కన పెట్టేయాలి. సో దట్ అది మంచిగా మరుగుతూ ఉంటుంది అన్నమాట. చింతపండు పులుసు, ఉప్పు, కారము, ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా అది, అలాగే మనం వేసిన మసాలా. సో ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేస్తామన్నమాట. ఇంకా వేసేసి ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి ఉప్పు కారము టేస్ట్ చూసేసి ఏ ఒకవేళ తక్కువైతే వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పక్కన పెట్టేసేయచ్చు. ఇంకా ఇది మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ చక్కగా ఉడకాలన్నమాట. అప్పుడే మనకు ఫిష్ పులుసు టేస్ట్ వస్తుంది. లేదు తొందరగా చేసేసుకోవాలి, తొందర హై ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్లో అవగొట్టేస్తే మనకు టేస్ట్ అనేది రాదు. మంచిగా సిమ్లో పెట్టాలి, మీడియం ఫ్లేమ్ కూడా కాదు, సిమ్లో పెట్టి 20 to 25 మినిట్స్ ఇంకా దాన్ని వదిలేయాలన్నమాట. ఊరికే మూత తీసి కలపడము ఇదంతా చేయొద్దు, ఓకేనా? సో నేను కర్రీకి పీసెస్ అన్నీ తీసేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్లో ఏంటంటే కార్న్ ఫ్లోర్లో కొద్దిగా కారం కలిపానమాట, అందుకే మీకు ఆ కలర్ ఉంది. సో కార్న్ ఫ్లోరు, కారము అండ్ ధనియాల పొడి అంతే, ఇంకేం వేయను నేను ఫిష్ ఫ్రైకి. ఆల్రెడీ మనము ఉప్పు, కారము, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసేసుకున్నాం కదా. సో కార్న్ ఫ్లవర్, ఇంకా ధనియాల పొడి, తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి కలపాలి. ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఈ మసాలా ఉప్పు కారము మసాలా అన్నది ఫిష్ పీసెస్కి మంచిగా పట్టాలన్నమాట. ఇప్పుడు ఇవి ఒక 1/2 అవర్ పక్కనుంచితే బాగుంటుంది. 1/2 అవర్ కన్నా తక్కువ సేపట్లో అయితే మనం ఫ్రై చేయకూడదు, మసాలా అన్నది ఫిష్ పీసెస్కి పట్టుకోదు, టేస్ట్ అనేది బాగా రాదు. 1/2 అవర్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు, మంచిగా 1 అవర్ 2 అవర్స్ అలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో కొద్దిగా ఉప్పు తక్కువైందన్నమాట, సో ఉప్పు వేసేసి ఇంకా నేను ఇది ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేస్తాను. ఫిష్ పులుసు అయిపోతుంది, రైస్ పెట్టేసాను పక్కన. ఆ తర్వాత ఈ ఫిష్ ఫ్రై అన్నది ఇంకా ఫిష్ పులుసు కొంచెం దగ్గరకు వస్తూ ఉంటుంది కదా, ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు ఈ ఫిష్ ఫ్రై అన్నది స్టార్ట్ చేస్తానన్నమాట. సో దట్ తినేటప్పుడు కూడా మంచిగా వేడిగా ఉంటుంది ఫిష్ ఫ్రై అండ్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మ్యారినేషన్ కూడా ఎక్కువ టైం పడుతుంది కదా, సో టేస్ట్ సూపర్గా చాలా బాగుంటుంది అన్నమాట. సో అంత లోపల నేను ఇంకా వేరే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ 15 to 20 మినిట్స్ చూస్తున్నారు కదా అది మ్యారినేట్ అవుతుందనేసి నేను ఇక్కడ ఈ పని చేస్తున్నాను అన్నమాట. ఇంకా వేరే పనులు ఏం లేవు కాబట్టి ఇవి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. సాటర్డే అండ్ సండేనే కదా ఈ పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మిగతా రోజులైతే అలా వదిలేస్తాను అన్నమాట. ఓన్లీ కుకింగ్, బట్టలు, గిన్నెలు సర్దుకోవడం, బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకోవడం అండ్ కుకింగ్ పనులు అంతే. ఇంకా పిల్లలవి బట్టలు ఐరన్ చేసుకోవడము ఇవి ఉంటాయి, నా బట్టలు ఐరన్ చేసుకోవడం ఇవి అంతే. ఇంకా ఈ క్లీనింగ్ జోలికి వీటికి అస్సలు వెళ్ళను అన్నమాట. సో మిగతా ఈ సాటర్డే సండే టైంలోనే అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. సో దట్ ఫిష్ మ్యారినేషన్ అవుతుంది మంచిగా ఫ్రైకి అండ్ ఫిష్ పులుసు కూడా అవుతూ ఉంటుంది. ఆ గ్యాప్లో నేను ఈ క్లీనింగ్ కూడా అయిపోతుంది, నీట్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి ఈ క్యాబిన్స్ ఇవన్నీ కూడా. ఏం లేదు, గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అది విమ్ జెల్, కొద్దిగా ఒక 2 డ్రాప్స్ విమ్ జెల్ వేసేసి లైట్గా స్క్రబ్ చేసేసి అండ్ సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసేస్తాను అన్నమాట మొత్తము అంతే. సూపర్ నీట్ అండ్ షైనీగా చాలా చాలా బాగా వస్తుంది. క్లీనింగ్ అయిపోయింది చక్కగా. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను
ఇది వచ్చేసి ఐరన్ కడాయి అన్నమాట. మ్యాక్సిమమ్ పూరీలు, వడలు అండ్ ఫిష్ ఫ్రై, ఇంకేదైనా డీప్ ఫ్రై ఉంటే ఈ కడాయిలోనే చేస్తాను. చక్కగా కడాయికి అంటుకోదు అండ్ టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తాయన్నమాట మనకు ఈ ఫిష్ ఫ్రై అండ్ ఇవన్నీ కూడా ఏజ్ చేసిన అది అవి. అండ్ వేసిన తర్వాత చూసారు కదా మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ అయ్యింది అండ్ ఆయిల్ మంచిగా హీట్గా ఉందన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టేసి నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ వేసిన తర్వాత ఒక 5 to 6 minutes వరకు అసలు దాన్ని టర్న్ చేయకూడదు అనమాట. అట్లీస్ట్ 2 to 3 minutes అనుకోండి. కొంచెం ఒక 3 to 4 minutes అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవచ్చు, తిప్పొచ్చు. అండ్ చూస్తున్నారు కదా మసాలా అన్నది అస్సలు కడాయిలోకి వెళ్ళట్లేదు, కంప్లీట్గా ఫిష్కి పట్టుకొని మంచి కలర్లో చాలా బాగా వస్తుంది. అండ్ ఈ ఐరన్ కడాయిలో చేయడం వల్ల ఏంటంటే ఆ ఐరన్ది ఏంటంటే మంచి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా ఐరన్ కడాయిలో చేసుకోవడం వల్ల. సో అదొకటి అనమాట. అండ్ మెయిన్గా అయితే టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది. దోశలు కూడా ఐరన్ పెనం మీద వేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తాయి దోశలు ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉన్నాను. పులుసు అయితే 20 minutes తర్వాత ఆపేయమన్నాను కదా నేను, 15 to 20 minutes తర్వాత పులుసు స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట, రైస్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్కి ఈ వీడియో ఇక్కడే ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మంచి రెసిపీస్ కోసము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.